రాశుల్లో మొట్ట మనం మనం మూడోదిగా చెప్పుకునేది మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉందో ఒకసారి మనం మాట్లాడదాం. మిథున రాశి వారికి ఏ వృత్తిపరంగా ఎలా ఉంటుంది, వివాహపరంగా ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ వైశాల్యాలు ఎలా ఉంటాయి అనే దాన్ని నేను ఇప్పుడు మాట్లాడతాం. శ్రావణ మాసంలో ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఎలా ఉందో ఒకసారి మాట్లాడదాం. ఇది మిథున రాశి వారికి మెయిన్గా రాసాధిపతి రాశిలోనే ఉన్నాడు, అంటే రాసాధిపతి చాలా బాగున్నాడు కాబట్టి విషయానికి వచ్చేసరికి అంటే ఎక్కువగా వారికి బుధుడు బాగున్నాడు కాబట్టి ఆయుష్ స్థానం బాగుండే అవకాశం కలిగి ఉంటారు. ఆయుష్ ప్రకారంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత రాహు ఉన్నాడు లగ్న రాశిలో కాబట్టి ఆయుష్ స్థానానికి ఎటువంటి ఇబ్బంది లేదు, హెల్త్ విషయంలో ఇబ్బంది అయితే ఏం లేదు కాబట్టి మీరు అనారోగ్య విషయాలు కానీ ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా భయపడాల్సిన అవసరాలు లేవు. అంటే కానీ మీరు ఎందుకనంటే మనం ఇప్పుడు ఈ వీడియోస్లో అందరికి కూడా ఆరోగ్య విషయాలు అనారోగ్య విషయాలు నేను చెప్తాను. ఫస్ట్ కారణం ఏంటంటే మనకున్న నేటివిటీ సొసైటీలో అంటే ప్రస్తుతం సమాజంలో ఎక్కువ కరోనా వల్ల కానీ ఏదైనా కూడా కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటుంది కాబట్టి రాశులు ప్రతి రాశి వారికే ఫస్ట్ నేను ఆరోగ్యం గురించి మాట్లాడిన తర్వాతే మిగిలిన విషయాలు మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఈ రాశి వారికి మెయిన్గా హెల్త్ విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా రాహువు వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు కానీ ఎటువంటి ఆ ఇబ్బందుల నుంచి తొలగిపోయి బయటకు వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆయుష్ ఆరోగ్యపరంగా అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా అష్టమంలో గురుకేతులు ఉండడం వల్ల హెల్త్ విషయంలో కొంత డిస్టర్బెన్స్ ఉంటాయని ఇందాక చెప్పినట్టు డిస్టర్బెన్స్ అనేది జరుగుతాయి, అంటే దగ్గరకు వచ్చేసి హెల్త్ విషయంలో కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు కానీ అవి కూడా తప్పిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. అనారోగ్య విషయాల్లో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు. తర్వాత ఈ రాశి వారికి మాత్రం ధనస్థానకారకుడు బాగానే ఉన్నాడు, అంటే ధనానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు దాకా కూడా మీరు పడ్డ బాధలు పడ్డ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఈ రాశి వారికి కొంత మార్పు జరగడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే ఏ మార్పులు జరుగుతాయి గురుగారు అంటే మాత్రం వృత్తిపర విషయాల్లో కొంత మార్పులు జరగడానికి అవకాశం కలిగి ఉంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మాత్రం కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశం కలిగి ఉంటారు, అంటే వాళ్ళు ప్రైవేట్ పరంగా జాబ్ చేస్తున్న వాళ్ళకి మాత్రం కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత గవర్నమెంట్ సెక్టర్ సంబంధించిన జాబ్ చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళకి అధికారుల నుంచి పై అధికారుల నుంచి కొంత చికాకులు ఉండే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఉద్యోగాల విషయాల్లో కొంత జాగ్రత్తలు ఉండగలిగితే మంచిది. తర్వాత వ్యాపారస్తులకు సంబంధించినంత వరకు నిత్యావసర వస్తువులు, తర్వాత వృత్తిపర విషయాల్లో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అంటే నిత్యావసర వస్తువులు కానీ మిగిలిన వ్యాపారస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వారు వృత్తిపరంగా ఏది చేసుకున్నా కూడా ఆ వృత్తి పరీక్షలో కొంత మార్పులు చేసుకోవడం శ్రావణ మాసంలో స్టార్ట్ చేసినా కూడా కొంత అనుకూలంతో పాటు డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఈ టైంలో మాత్రం మీ ప్రొఫెషన్ పరంగా మంచి చేంజెస్ చేయడానికి ప్రయత్నించండి అని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.